Welcome to PDTV News. Andhra Pradesh Mukhyamantri YS Jagan Mohan Reddy తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా జిల్లాలు ఏర్పాటు కొత్త జిల్లాలు ఏర్పాటు అంటే జిల్లాల విభజన అనేది గతంలోనే ఆయన పాదయాత్ర చేస్తున్న టైంలోనే ఒక హామీ అనేది ఇవ్వడం జరిగింది. 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి 25 జిల్లాలను ఏర్పాటు చేస్తామని అయితే ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో ఆ 13 ఇప్పుడు 25 జిల్లాలు అవుతాయి. అంటే ఒక్కొక్క జిల్లా ప్రస్తుతం ఉన్న ఒక్కొక్క జిల్లా 2 జిల్లాలుగా మారే అవకాశం ఉంటుంది. అయితే దీనివల్ల కొత్త సమస్యలు ఏమైనా వచ్చి పడతాయా లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేకూరే అవకాశం ఉందా? ఒక రకంగా చిన్న రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే రాష్ట్ర విభజనలు జరుగుతున్నాయి కాబట్టి అలాగే జిల్లాల విభజన జరిగితే కూడా జిల్లాలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. రిక్రూట్మెంట్ పెరుగుతుంది అలాగే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అలాగే ప్రభుత్వానికి ఖర్చు కూడా పెరుగుతుంది. ఒక రకంగా జనాభా పెరిగేది ఏమి ఉండదు అలాగని నియోజకవర్గాలు పెరిగేది ఏమి ఉండదు. కాకపోతే పరిధులు మారుతూ ఉంటాయి. నియోజకవర్గ పరిధులు అలాగే కొన్ని మున్సిపాలిటీల పరిధులు కార్పొరేషన్ పరిధులు ఆ కార్పొరేషన్లో మున్సిపాలిటీలో ఉన్న మండలాలు కానీ గ్రామాలు కానీ ఊర్లు కానీ వాటి పరిధి ఒక్కసారిగా ఈ జిల్లా నుంచి ఈ జిల్లాకు మారడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. వాటిని ఎలా పరిష్కరించాలి వాటికి సంబంధించి ఆల్రెడీ ముందే నిర్ణయం తీసుకున్నారా లేదా అలాంటి సమస్యలు వస్తే ఏంటి పరిస్థితి అనేది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. అయితే ఇందులో మొత్తం 13 జిల్లాలు ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు ఒకవేళ 25 జిల్లాలుగా మారితే ఈ 25 జిల్లాలుగా మారే నేపథ్యంలో ఇప్పుడున్న అంటే ఇప్పుడున్న అస్తిత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అనే అవకాశం ఎక్కువగా ఉంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న అంశం. ఎందుకంటే కొన్ని కీలకమైన పట్టణాలు ఉంటాయి ఆ పట్టణాలు కొన్ని నియోజకవర్గాల పరిధి మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే నియోజకవర్గం మారిందో ఆ నియోజకవర్గంలో ఉన్న పట్టణం ఆ పరిధి మారితే మళ్ళీ కొత్త జిల్లాకి మారే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఒకవేళ పార్లమెంటరీ నియోజకవర్గాల సంఖ్య ప్రకారం జిల్లాలను ఏర్పాటు చేస్తే కనుక మరొక 13 జిల్లాలు యాడ్ అవుతాయి. ఇప్పుడున్న 13 కాకుండా మరో 12 జిల్లాలు యాడ్ అవుతాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికే హామీ ఇచ్చారు ఆ దిశగానే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది జిల్లాల ఏర్పాటు సంబంధించి. అయితే ఇందులో కొన్ని ప్రధానంగా కొన్ని జిల్లాలు మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లా కనుక తీసుకుంటే ఇక్కడ 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటేమో మచిలీపట్నం రెండోది విజయవాడ. ఒకవేళ మచిలీపట్నం ఎంపీ స్థానంలోకి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటిగా చేసి జిల్లాను ఏర్పాటు చేస్తే విజయవాడ ఎంపీ పరిధిలోని కొన్ని కీలక ప్రాంతాలు ఆ జిల్లాలో కొన్ని కీలక ప్రాంతాలు ఉన్నాయి. ఆ జిల్లాలో ఎప్పటి నుంచో పెనమలూరు తాడిగడప గన్నవరం రామవరపాడు బెంజ్ సర్కిల్ ఇలాంటి ప్రాంతాలు అనమాట. ఇవన్నీ విజయవాడ పరిధిలో కొన్ని కీలక ప్రాంతాలు. ఈ ఏరియాలన్నీ కూడా సిటీలో అందరికీ తెలిసిన విషయమే. కొంచెం కమర్షియల్గా కూడా బాగా డెవలప్ అయిన ప్రాంతాలు బెంజ్ సర్కిల్ అంటే అందరికీ తెలుసు సిటీలో మెయిన్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మచిలీపట్నాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాల పరిధి మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతాల పరిధి ఎప్పుడైతే మారిపోయిందో విజయవాడ కార్పొరేషన్కే ఒక ముప్పు వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడైతే పరిధి మారిందో ఆల్మోస్ట్ విజయవాడ కార్పొరేషన్ సంబంధించి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది రకరకాల ఇబ్బందులు కొత్త ఇబ్బందులు ఏర్పడతాయి. మరి వాటిని ఎలా క్లియర్ చేస్తారనే చూడాలి. అలాగే వేరే జిల్లాలు కూడా గుంటూరు కానివ్వండి నెల్లూరు కానివ్వండి తిరుపతి కానివ్వండి ఇలాగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లాలు చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్రలో ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు చాలా పెద్దగా ఉంటాయి. ఎక్కువ నియోజకవర్గాలు కూడా ఎక్కువ ఉంటాయి. అయితే వాటిని విభజించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అయితే ఇప్పుడు ఈ నెల్లూరు కానివ్వండి లేదంటే గుంటూరు తిరుపతి వీటిని కదిలిస్తే కనుక కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న నగరాలు పట్టణాలు ఏవైతే ఉంటాయి నగరాలు ఏవైతే ఉంటాయి అవి మొత్తంగా చేంజ్ అయిపోయి ఇటు కార్పొరేషన్ కానీ ఇటు మున్సిపాలిటీల పరిధిలో కూడా మారిపోతూ ఉంటాయి. మారిపోయినప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాల పరిధిని కుదించేందుకు లేదంటే అలాంటప్పుడు కొన్ని వివాదాలు వస్తూ ఉంటాయి కొన్ని నిరసనలు వస్తూ ఉంటాయి మొత్తం ప్రజా సంఘాలు అవి ఏకమవుతూ ఉంటాయి. అలాగే ప్రతిపక్షం కూడా దీని మీద తమ వాదన వినిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికి వీళ్ళందరూ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అవన్నీ రాకుండా చూసుకోవాలి. అవన్నీ రాకుండా ప్రభుత్వం ఏమన్నా ఒక పక్కా ప్రణాళికతో ఒక కసరత్తు చేసి దీనికి సంబంధించి ముమ్మర ఏర్పాట్లు చేసిన తర్వాత ఈ జిల్లాల విభజన అనేది చేస్తే మొత్తం 25 జిల్లాలు చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. అదే కాకుండా ముందు కనుక నిర్ణయం తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే ముందు కార్పొరేషన్ పరిధులు మార్చాలి మున్సిపాలిటీ పరిధులు మార్చాలి. ఏ జిల్లా ఒకవేళ జిల్లాలు విభజన చేస్తే 25 జిల్లాలు చేస్తే ఆ ప్రస్తుతం ఉన్న ఆ ప్రాంతాలు ఒక కీలక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ప్రతి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లాలో కీలక ప్రాంతాలు ఉంటాయి
అవన్నీ కూడా ముందు ఏ జిల్లా కిందకు వస్తుంది, ఒకవేళ వస్తే ఒక ఒక జిల్లాని రెండుగా విడగొడితే ఆ రెండు జిల్లాల్లో సమానంగా ఉన్నాయా లేదా, దానికి సంబంధించి ఇన్కమ్ సోర్స్ కానివ్వండి, ఆర్థిక వనరులు కానివ్వండి, దానికి వచ్చే నిధులు అన్నీ సరి సమానంగా ఉన్నాయా లేదా అని చూసి డివైడ్ చేస్తే ఇబ్బంది ఉండదు, లేదంటే కొత్త తలనొప్పులు వస్తే అదే ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. మరి చూద్దాం జిల్లాల విభజన ఏ విధంగా జరుగుతుందో అనేది. స్టేట్ చూడండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.